ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టార్ మామ్. సో ఈ రోజు మనం ఇంట్లోనే చేసుకోగలిగిన లైఫ్ ఫుడ్ ని అయితే ఫీడ్ చేయడానికి చేపలకు మనం తయారు చేసుకుందాం. మనం లైఫ్ ఫుడ్ ఎందుకు వేయాలి అంటే చేపలు మనకు కొంచెం యాక్టివ్ గా ఉండడానికి, అండ్ అవి పిల్లలు పెట్టినా పిల్లలు స్ట్రాంగ్ గా ఉండడానికి, అండ్ అవి యాక్టివ్ గా ఉంటే మనకు కూడా తిరుగుతూ ఉంటే చాలా బాగుంటదిగా చూడడానికి, అండ్ అవి ఆడుకుంటూ ఉంటాయి హ్యాపీగా ఉంటాయి. ఎప్పుడు చేసినా మనం మామూలుగా టై ఆఫ్ ఫుడ్ అలాగే 10 రూపీస్ దొరికేవి కాకుండా అప్పుడప్పుడు కొన్ని కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కూడా తెచ్చుకొని వేసుకోవాలి. వారానికి నేనైతే 3 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ వేస్తాను, అండ్ లైఫ్ ఫుడ్కి వచ్చేవాడికి 2 రకాలు వేస్తాను, ఉంటే ఎర్త్ వర్మ్స్ కూడా వేస్తాను. అందులో ఒకటే ఆర్టిమియా ఎగ్స్. ఆర్టిమియా ఎగ్స్ మనం ఈరోజు హ్యాచరీ చేసుకుందాం. సో ఆర్టిమియా ఎగ్స్ అయితే నేను అమెజాన్లో పర్చేస్ చేసుకున్నాను. సో వాటిని హ్యాచ్ చేయడానికి మనకేం కావాలో తీసుకుందాం. సో మనమైతే హ్యాచ్ చేయడానికి మనకు ఒక చిన్న గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకుందాం. నేనైతే అక్వేరియం వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకు మామూలు వాటర్ తీసుకోవట్లేదు అంటే మామూలు దాంట్లో క్లోరిన్ ఉండొచ్చు అండ్ పంచాయతీ వాటర్ ఉంటాయి కదా, సో అందుకు అవన్నీ బదులు మనమైతే ఇక్కడ అక్వేరియంలో పెట్టుకునే దాంట్లో అయితే ఇది కొంచెం స్టే అయిన వాటర్ అండ్ కొంచెం మంచిది కూడా హ్యాచింగ్కి, అండ్ ప్యూరిఫై కూడా అవుతుంది అండ్ వేస్ట్ అంటే క్లోరిన్ కానీ అదేమీ ఉండదు. సో ఇది చాలా బెస్ట్ హ్యాచ్ చేయడానికి నన్ను అడిగితే. సో నేనైతే కొన్ని వాటర్ అయితే తీసుకున్నాను. ఈ గ్లాస్ డిస్పోజల్ దాంట్లో హ్యాచరీ చేద్దామని ఈ డిస్పోజల్ గ్లాస్లో నేను వాటర్ని అయితే తీసుకున్నాను. ఎందుకు ఈ గ్లాస్నే సెలెక్ట్ చేసుకున్నావు? ఎందుకంటే ఇదైతే ట్రాన్స్పరెంట్గా ఉంటుందో, ఒకవేళ ఏమైనా హ్యాచ్ అయినాయా లేవా అని కూడా మనం చూసుకోవచ్చు కాబట్టి ఇది తీసుకున్నాను. అండ్ ఈజీ టు క్యారీ అండ్ ఈజీ టు మెయింటైన్. నేనైతే దీన్ని చిన్న బేబీస్ ఉన్న ట్యాంక్లో ఒక కార్నర్లో పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ టెంపరేచర్ కూడా మెయింటైన్ అవుతుంది. ఇంకా బయట పెడితే ఏంటంటే బయట టెంపరేచర్ కొంచెం కూల్ అయినా కూడా ఈ వాటర్ కూడా ఎమ్మటే కూల్ అయిపోతాయి, అదే కొంచెం హాట్ అయినా కొంచెం హాట్ అయిపోతాయి. అదే మన అక్వేరియంలో ఉన్న వాటర్తో పాటు పెడితే ఏమైనా కూడా ఫిషెస్కి అనుకూలం ఉన్న టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఇది కూడా అనుకూలంగానే ఉంటుంది. సో అందుకు మనకి ఎక్కువ బేబీస్ హ్యాచ్ అయ్యే రేట్ పెరుగుతుంది. అండ్ వీటిని యాక్చువల్గా క్యాప్సూల్స్లో ఇచ్చారు. ఒక క్యాప్సూల్ వచ్చేసి ఒక 5-10 ఫిషెస్ దాకా ఇవ్వచ్చు. సో నాకు ఇవన్నీ ఇన్ ఒక క్యాప్సూల్ మొత్తం నాకు ఒక్కసారిగా హ్యాచ్ చేసుకోవడానికి పెట్టుకోలేము కాబట్టి నాకు వేస్ట్ అయిపోతాయి అందుకు. సో అందుకు ఇలాగ ఒక చిన్న డబ్బాలో వేసుకొని పెట్టుకున్నాను. కావాలన్నప్పుడు ఇలాగ ఒక చిన్న స్పూన్తో కలెక్ట్ చేసుకొని ఎగ్స్ని హ్యాచ్ చేసుకోవడానికి పెట్టుకుంటాను. అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి టాబ్లెట్ది. ఎంత చిన్న స్పూన్తో తీసుకుంటాం కొంచెం. ఇదిగోండి ఇంత చాలు మనకి కనపడుతుందా ఫ్రెండ్స్? ఇదిగో ఇంత చాలు మనకి హ్యాచ్ చేసుకోవడానికి. నా దగ్గర ఉన్న 9 ఫిషెస్ అంటే 5 చిన్నవి 4 పెద్దవి, సో వాటికి అయితే ఇది సరిపోతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో హ్యాచ్ చేసుకుందాం. సో ఇందులో హ్యాచ్ చేసుకోవడానికి మనం వాటర్లో పెడుతున్నాం కాబట్టి ప్లాస్టిక్ కాబట్టి తేలిపోతుంది. సో ఒకవేళ కొంచెం ఎక్కువైనా గాలి వచ్చినా లేకపోతే ఫిషెస్ మూమెంట్ ఎక్కువ ఉన్నా కూడా ఇది దాని లోపల పడిపోతుంది, మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో ఎందుకు ఈ పెబుల్స్? ఎందుకు అందుకే దీంట్లో ఇప్పుడు మనం దీని లోపల పెట్టుకుంటే ఇప్పుడు వెయిట్కి కిందకే ఉంటుంది. ఇక్కడ దాకా వాటర్ పోసినా కూడా మనం కొంచెం వాటర్ పోసినా వెయిట్కి ఇలా కిందకి తిరుగుతుంది అండ్ ఇలా పైకి తేలదు. సో అందుకు ఇప్పుడు మనం దీన్ని పెట్టుకుందాం. ఇప్పుడు మనం దీని లోపల కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎంత ఎంత క్వాంటిటీ? దీనికి 2 టైమ్స్ ఉండాలా? 1 టైం అలా ఏం కాదు, ఇంత గ్లాస్కి 1 పావు స్పూన్. ఓకే, 1 పావు స్పూన్ సాల్ట్ మనం వేసుకుందాం కదా. ఎందు మనకైతే మామూలుగా ఇంతకి 1 పావు స్పూన్ వేసుకో మామూలుగా అక్వేరియం వాటర్లో పెట్టడానికి క్లోరిన్ ఏమైనా రిమూవ్ చేయడానికి. దానికి మనం 1 లీటర్కి 1 పావు స్పూన్ వేసుకుంటాం. కాకపోతే ఇవి హ్యాచ్ అవ్వడానికి మనం కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకోవాలి. సో అందుకు నేనైతే దీనికి 1 పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసుకున్నా దీంట్లో హ్యాచ్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు మనం దీని లోపల కొంచెం వాటర్ పోసుకుందాం. సాల్ట్ అనేది మస్టా? మస్ట్, లేకపోతే హ్యాచ్ సరిగ్గా అవ్వదు. అవి టాబ్లెట్స్ లాగా వస్తాయి, వీడు ఓపెన్ చేసేసాడు, లేకపోతే నేను చూపించేదాన్ని. ఇట్స్ ఓకే, నేను పిక్చర్ యాడ్ చేస్తాను. ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా, ఫస్ట్ వీటిని సాల్ట్ వాటర్లో ఈ వాటర్ కలిసి సాల్ట్ని ఈ వాటర్ వేసుకున్నాడు. ఫస్ట్ ఇందులో హ్యాచ్ ఇవి కలవడానికి ఇన్న వేసుకున్నాను, నెక్స్ట్ మళ్ళీ యాడ్ చేస్తాను. Oh my God.
సో ఇప్పుడు నేను హ్యాచ్ చేసేది మాత్రం ఒక 1 to 2 days దాకా పడుతుంది, 1 to 1.5 to 2 days దాకా. ఇక్కడ మనకి హ్యాచ్ చేయడం మనం కొనుక్కున్న దాని మీద కూడా 24 to 36 hours మధ్యలో హ్యాచ్ అవుతుందని వాళ్ళే చెప్పారు. సో అందుకు మనకి ఇంచుమించుగా 1 day to 2 days పడుతుంది. అండ్ మామూలుగా అయితే దీన్ని ఏదైనా ఆక్సిజన్ ఫిల్టర్తో కానీ ఆక్సిజన్ రావడానికి కానీ ఏదైనా బబుల్స్ రావడం కానీ అలా పెడుతూ కదిలిస్తూ చేస్తారు, అది కొంచెం ఈజీ. అండ్ నా దగ్గర అయితే ఆక్సిజన్ది కానీ బబుల్స్ది కానీ అసలు ఏమీ లేదు, ఫిల్టర్ కూడా నేనేం వాడను. సో అందుకు నేను ఇలాగా ఏం పెట్టకుండా వితౌట్ ఎనీ ఆక్సిజన్ వాటర్తో ఎయిర్ పంప్ లేకుండా మనం ఎలాగా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇదైతే నాకు 1 to 2 days దాకా పట్టుద్ది గ్యారంటీగా. సో ఇప్పుడైతే చూసుకుంటే మనకి కలిసిపోయింది ఇక్కడ ఫుల్, సాల్ట్ అయితే ఏం లేదు, మొత్తం కరిగింది. సో ఇప్పుడు మన దగ్గర మిగిలిన వాటర్ కూడా పోసుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆర్టీమియాక్స్ కూడా వేసేసుకుందాం. నేను వేసుకున్నాక ఒకసారి షేక్ చేద్దాం. షేక్ చేశాక ఇంకా దీన్ని ఇలా వదిలేద్దాం. వన్ డే దాకా ఇంకా దీన్ని కలపకుండా అక్వేరియం లోపల పెట్టేసుకుందాం. నేనైతే బేబీస్ ఉన్న ట్యాంక్లో అయితే పెట్టుకున్నాను కార్నర్లో. ఇది 1 day దాకా అయితే మనం అసలు కలపద్దు, ఇక్కడే ఉంచుతాం. దాని తర్వాత చూద్దాం, ఒకవేళ ఏమైనా పైకి తెలిపోతున్నాయి అలాంటి ఇస్తే అప్పుడు మళ్ళీ కలిపి ఇంకొక 4-5 hours దాకా ఉంచుతాం. కానీ 36 hours లోపలే మనకు మాత్రం కంప్లీట్గా ఇదైతే హ్యాచ్ అయిపోవడం అయితే గ్యారంటీగా అవుతుంది. చూసారా మీకు అక్కడ సన్న సన్నగా కనబడుతుంది, చూసారా ఆ చుక్క చుక్కగా అయ్యే ఆర్టీమియా ఎగ్స్ హ్యాచ్ అయ్యి. సో ఇలాగైతే మనకి 24 hours నాకైతే ఇలాగ హ్యాచ్ అయినాయి. చూడండి ఇలాగా నేను సిరంజీలో కలెక్ట్ చేసుకున్నాను. దీన్ని మనం కలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ. వీటిని లైట్ పెడితే ఏమైనా టార్చ్ లైట్ అలాంటిది అవి లైట్కి చాలా అట్రాక్ట్ అవుతుంది. సో లైట్ దగ్గరికి వస్తాయి, అప్పుడు మీరు ఇలాంటిది కానీ లేదా బేబీస్కి ఏమైనా మెడిసిన్స్ వేయడానికి డ్రాప్స్ వేసేది ఉంటుంది చూడండి, దాంతో కానీ లేదా ఏదైనా పైప్ని సైఫనింగ్ టైప్లో చేసినా కూడా మనకి ఈజీగా వస్తున్నాయి. సో వీటిని కానీ మనం బ్రీడింగ్ చేయాలనుకున్న పేస్ట్ కానీ లేకపోతే జస్ట్ బోర్న్ బేబీస్ కానీ అలాంటి వాటికి కానీ మనం మంచిగా ఫీడ్ వేస్తే ఇవి ఖచ్చితంగా చాలా బాగా పెరుగుతాయి. అండ్ దాని బ్లడ్ కూడా ఇంప్రూవ్ అయ్యింది, ప్రోటీన్ పర్సంటేజ్ ఇలా లైఫ్ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి డైరెక్ట్గా అండ్ మంచిగా గ్రో అవుతుంది. అండ్ ఇలా గ్రో అవుతాయి కాబట్టి మనకి అడల్ట్ స్టేజ్కి వితిన్ 3 to 4 months హ్యాపీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చేపలకి ఫీడ్ చేయడం ఎలానో చూద్దాం రండి. లాస్ట్ టైం బ్రీడ్ అయిన గప్పి ఫిష్ బేబీస్ అయితే ఉన్నాయి. సో వాటిని క్లీన్ చేశాను మొన్న నిన్ననే. అండ్ ఇప్పుడు వీటికి మనం ఫీడ్ చేద్దాం. ఇదిగోండి ఇదంతా కలెక్ట్ చేసుకున్నాను, అలాగే లైట్ దగ్గర పెట్టుకుంటే అవన్నీ అట్రాక్ట్ అయినాయి. సో అందుకు మనకు కొంచెం ఇంత చిన్న కొన్ని వాటర్తోనే, కరెక్ట్గా చెప్పాలంటే మనకి చాలా తక్కువ వాటర్లో 15 ml మనకి దాదాపు ఒక 100 ఆర్టీమియా హ్యాచ్ అయిన స్ట్రిమ్స్ అయితే, బేబీ స్ట్రిమ్స్ అయితే మనకు వచ్చినాయి ఇంత దాంట్లో. సో ఇప్పుడు మనం వీటికి ఫీడ్ చేద్దాం. సో ఇదిగోండి చూసారా అప్పుడే వచ్చేస్తున్నాయి ఫిషెస్. ఇవి చాలా ఈజీగా తింటాయి, విత్ ఇన్ 1 minute మొత్తం అన్నిటిని అయితే ఉన్నాయని తినేస్తుంది. ఇదిగోండి మీకు అక్కడ సన్న సన్నగా కనపడుతుంది చూసారా, ఇవన్నీ ఆర్టీమియాక్స్ పైకి వస్తున్నాయి కొంచెం. ఇదిగోండి కరెక్ట్గా పాయింట్ చేసిన దగ్గర ఉన్నాయి. ఇది చిన్నగా ఉండడం వల్ల అండ్ ఎక్కువగా ఉండడం వల్ల అయితే ఇలా చిన్న బేబీస్ కూడా పెరిగే కూడా ఈజీగా తినగలుగుతాయి. ఇప్పుడు అదే మస్కిటో లావా అలాంటివి వేస్తే ఏంటంటే అది దాని సైజ్ ప్రకారం ఈక్వాలిటీగా కాకుండా ఎక్కువ తక్కువ ఉండి ఇలా పెద్ద ఫిష్లు అయితే తిండే. ఈ విషయం నాకు తెలియక ఫస్ట్ నుంచి ఇవన్నీ ఒకటే బ్యాచ్ కాకపోతే ఈ విషయం తెలియక కొంచెం అన్నిటికల్లా పెద్దగా ఉన్నాయి. అయ్యే చిన్న బాటిల్ని డామినేట్ చేస్తా అయ్యే తింటున్నాయి. నేను ఎక్కువ మస్కిటో లావనే వేసాను, ఇది కూడా నాకు నేను రీసెంట్గా తెప్పించుకున్నా. సో అందుకు ఇవే పెద్ద ఎక్కువ పెరిగినాయి అండ్ చిన్నవి చిన్నలానే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇలాగ పెద్ద సైజులో ఉన్నాయైతే నా దగ్గర ఇప్పటికీ 3 ఉన్నాయి అండ్ 2 ఇంకా చిన్నవి ఉన్నాయి. సో ఇలా పెద్దవి అయితే నా 3 ఉన్నాయి. సో ఆ 3 కూడా నేను మార్నింగ్స్ ఇలా పెద్ద ఈ పెద్ద ట్యాంక్లో వేస్తున్నాను.
ఈ పెద్ద ట్యాంక్లో పెద్దవి ఉన్నాయి కదా, మరి తినవు కదా, తింటాయి కదా అనుకుంటూనే ఒకసారి ట్రై చేశాను వదిలి, తింటాయి ఎమ్మటే సపరేట్ చేసేద్దామని తినట్ల. అంటే చిన్న చేస్తేమో వెంటాడుతున్నాయి, కానీ పెద్ద చేస్తే మాత్రం కొంచెం ఊరక ఉన్నాయి, ఇది కూడా నాట్ అయిపోయి ఇవి కూడా మనతో ఉండడానికి వచ్చినాయి అలా అనుకుంటూ వదిలేస్తున్నాయి. ఏమో రాత్రికి మనం ఫీడ్ ఇచ్చినా కూడా రాత్రి టైంకి హంగ్రీ ఎక్కువ ఉంటుంది కాబట్టి రాత్రి పెట్టిన పిల్లల్ని కూడా అయ్యే తింటున్నాయి. సో అందుకు రాత్రి టైంకి నేను ఇలాగ మళ్ళీ వాటి చిన్న పిల్లల ట్యాంక్లో దాన్ని వేస్తున్నా. అండ్ మార్నింగ్ టైమ్స్ అంతా ఇంకా నేను దగ్గరలో ఉన్న ప్రతిసారి దీంట్లోనే వేసి ఉంచుతున్నాను. అప్పుడైనా అలవాటు అవుద్ది పెద్ద బాటిల్తో ఉండడానికి ఒక కమ్యూనిటీ ట్యాంక్ లాగా అని అలా చేస్తున్నా. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్స్ లింక్ డిస్క్రిప్షన్ బిలో. థ్యాంక్ యూ సో మచ్.